అన్నమయ్య ఆనకట్టకి దాని స్పిల్వే సామర్థ్యం కంటే 1.5 రెట్లు అధికంగా నీళ్లు వచ్చేరాయి. అప్పుడు వెంటనే స్పిల్వేతో పాటు 5 గేట్లు తెరిచి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా బయటికి పంపించాల్సింది. కానీ నేను ఎంతో దుఃఖంతో చెప్తున్నా, 4 5 గేట్లలో 1 గేటు తెరుచుకోలేదు. ఆ గేటు పనిచేయడం లేదు. ఇప్పుడు నేను అడగదలుచుకున్నాను, దీనికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై బాధ్యత లేదా? దీనికి కారణంగా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాపాయంలో పడ్డారు, ఎంతోమంది తమ ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రపంచం మొత్తంలో ఆనకట్టల భద్రతపై పనిచేసే ఇంజనీర్లు అందరూ కలిసి దేశంలో ఇంకొక ఆనకట్ట విచ్ఛిన్నం అయిందని దీన్ని ఉదాహరణగా తీసుకుని చర్చించుకుంటారు. ఇది మనందరికీ కూడా పరువుపోయే అంశం. కాబట్టి ఇలాంటి విషయాల్లో బాధ్యులు జవాబుదారితనం ఉండే విధంగా ఎందుకు ఒక వ్యవస్థను చట్టంగా చేసి పెట్టుకోకూడదు? ఇదే ఆయన మాట్లాడింది, జవాబుదారితనం, అకౌంటబిలిటీ. ఒక ముఖ్యమంత్రి బాధ్యతకు అతీతుడు కాదు. నీకు చేతగాకపోతే, నువ్వు చేయలేకపోతే, నువ్వు బాధ్యత తీసుకోలేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి, నీకు అర్హతే లేదు. ప్రజలు ఓట్లేసింది ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు, ఆస్తుల్ని బలిపెట్టడానికి కాదు, ప్రజల ఆస్తుల్ని ప్రాణాలని కాపాడడానికి మీకు ఓట్లేశారు, ఆశగా ఓట్లేశారు. అవసరమైతే ఎప్పుడైనా సీట్లని గెలిపించారు. తెలుసో తెలియకో ఓట్లేసిన పాపానికి వాళ్ళ ప్రాణాలే బలుకుంటావా నువ్వు? నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 18వ తారీఖున వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా చూపించారు, హెవీ రెయిన్ వస్తుంది, డౌన్ పోర్ ఉంటుంది ఈ ప్రాంతంలోని, చాలా స్పష్టంగా చూపించిన ఇది. నీ గవర్నమెంట్ ఉంది కదా, అధికారులు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు మీరంతా, ఎక్కడ నిద్రపోతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఇదే కాదు, ఇప్పటికే 2 సార్లు వర్షాలు విపరీతంగా పడ్డాయి, 2 సార్లు ఫ్లడ్స్ వచ్చాయి అక్కడ, 2 సార్లు ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడ్స్తో ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి. ఇది 18th మళ్ళీ వస్తుంది అని ముందుగానే హెచ్చరిక చేశారు. అంటే ముందుగానే హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఇంత ఉదాసీనంగా ఉండి ఇంతమంది ప్రాణాలను పలుకునింది మీరు కదా అని అడుగుతున్నా. నేను ఆ రోజు చెప్పా, ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేసిన తప్పిదం, మీ వల్ల 62 మంది చనిపోయారు, దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి, ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తిని చనిపోతే, ఒక వ్యక్తి ఎవరన్నా కానీ చంపినా అటెంప్ట్ మర్డర్ పెడతాం. 62 మందిని ఇదే ప్రాజెక్ట్లో 45 మందిని బలిగొన్నారు. యు ఆన్సర్ దిస్. మీ మీద కేసులు లేవా? మీ మీద చట్టపరంగా యాక్షన్ ఉండదా? ఎందుకు చేయలేకపోయారు? ఇంకొక పక్కన మనం చూస్తే ఈ ప్రాజెక్టులో క్లియర్గా చిత్తూరు కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే అక్టోబర్లోనే రెయిన్స్ పడ్డాయి, ప్రాజెక్టులన్నీ ఫుల్ అయినాయి, నవంబర్ 10th ఇంకొక స్పెల్ ఆఫ్ రెయిన్స్ వచ్చాయి, మళ్ళా ఫుల్ అయినాయి. నవంబర్ 18th IMD హెచ్చరికలు చేశారు,
అవి కూడా మీ దగ్గర ఉన్నాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్ నవంబర్ 18 8:30 3845 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేశాడు. రాత్రి 8 గంటలకి అది ఉదయం, సాయంత్రం 8 గంటలకి 90,464 క్యూసిక్స్ రిలీజ్ చేశాడు. అర్ధరాత్రి 117,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది. 19 ఉదయానికి అది కూడా తెగిపోయింది. అంటే పించా ప్రాజెక్ట్ పైన ఉంది, దాని కింద అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఒక వ్యవస్థను కూడా క్రియేట్ చేశాం. ఒకప్పుడు మొత్తం ఎంత వర్షం వస్తుంది, ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, ఫ్లో ఏ దిశలో ఉంటుంది, ఏ ప్రాజెక్టుకు వస్తుంది, ఆ ప్రాజెక్టును ఏ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నీటి విడుదల చేయాలి, ఇవన్నిటికి కూడా చాలా సైంటిఫిక్గా కూడా తయారు చేసి పెట్టాం. అలాంటిది నువ్వు ఇదే కాదు, ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సిడబ్ల్యూసీ హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ప్లేస్ టు ప్లేస్ గోదావరి కృష్ణ ప్రధానమైన రివర్స్ అన్నీ ఎక్కడ బయలుదేరాయి, క్యాచ్మెంట్లు ఎంత లేనిబడింది, ఎంత వాటర్ వస్తూ ఉంది, ఏ ప్లేస్కి వచ్చింది, ట్రావెలింగ్ టైం ఎంత అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. దానిపైన మనం హెచ్చరికలు చేయడం, ఎవాక్యుయేషన్ చేయడం, ప్రిపరేటరీ వర్క్ చేయడం, ప్రాణ నష్టాన్ని కాపాడడం జరుగుతూ ఉంటాయి. అలాంటిది ఇవి వస్తే మొత్తం దీని సామర్థ్యం. ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు కొన్ని రాజకీయ విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం నిన్న ఈరోజు కూడా చేశారు. ప్రధానంగా రాయలసీమలో అనూహ్యంగా వర్షాలు పడ్డాయి. బహుశా ఈ మధ్యకాలంలోనే కాదు, ఒక 100 సంవత్సరాలు చూసినా కూడా ఇంత వర్షపాతం నమోదైనటువంటి సందర్భం లేదు. 10.7 యావరేజ్న సెంటీమీటర్ల వర్షపాతం రాయలసీమలో నమోదైంది. వర్షం అనడం కంటే అసలు కొండకు చిల్లు పడిందా అన్న విధంగా కుండపోత వర్షాలు పడడం వలన అనూహ్యమైనటువంటి వరదలు, ఊహకు అందనటువంటి వరదలు వచ్చాయి. గ్రామాలు ముంచెత్తాయి. ప్రాణ నష్టం కూడా ఊహించని విధంగా జరిగింది. తీవ్రంగా ఆస్తి నష్టం జరిగింది. పశువులు పోయాయి, పొలాలు పోయాయి, ఇళ్ళు కొట్టుకుపోయాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి. అన్నమయ్య డ్యామ్ అయితే తెగి ఊళ్ళ మీద పడింది. ఈ అన్నమయ్య డ్యాము తెగటం మీద విమర్శలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా, పుట్టి పెరిగిన జిల్లా. ఆయన ఈ స్థాయికి తీసుకురావడానికి, ఆయన కుటుంబాన్ని ఈ స్థాయికి తీసుకురావడానికి కృషి చేసినటువంటి జిల్లా, ఆయనకి అత్యంత ప్రియమైన జిల్లా. ఒక పెద్ద ప్రకృతి విపత్తు సంభవించింది. ఇది మానవ తప్పిదం కానే కాదు, కానీ దీన్ని ఒక మానవ తప్పిదంగా చిత్రీకరించాలని చిత్రీకరించి ఈ ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని అపాస్పాలు చేయాలని, బురద జల్లాలని ప్రధాన ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. సందు దొరికితే చాలు, అసత్యాలను ప్రచారం చేసి ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని పరువు తీయాలి అనేటువంటి తాపత్రయం ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్రస్ట్రేషన్. ఎంత ఫ్రస్ట్రేషన్ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వరద సహాయ కార్యక్రమాలు అయిన తర్వాత వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళితే అక్కడ ప్రజలు
తిరగబడలేదంట. ఆయన్ని చక్కగా పలకరించారట, ఆయనతో ప్రేమగా మాట్లాడారట, భరించలేకపోతున్నాడు. ఏంటి ఇంత వరదలు జరిగి ఇంత నష్టం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద నిప్పులు జరగాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని దూషించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారితో నవ్వుతూ మాట్లాడతారేంటి, గద్దం పట్టుకుంటారేంటి, ఏమిటి ప్రజలు బుద్ధుందా బుద్ధి లేదా అని ప్రజల మీద తిరుగుబాటు, ప్రజల మీద తిట్టదండక మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ మధ్యన ప్రజలకు గుర్తుందో లేదో, కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు కూడా విజయవాడ గుంటూరు వెళ్ళి ప్రజలకు బుద్ధుందా, బుద్ధి ఉంటే సైకిల్ కేయండి, బుద్ధి లేకపోతే ఫ్యాన్ కేయండి, రాజధాని గురించి ఇంత జరుగుతుంటే గుంటూరులో ప్రజలకు బుద్ధి లేదా అని పాపం ప్రజల బుద్ధి మీద చమత్కార బాణాలు వేస్తే ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంఘటన కూడా మనం చూశాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్, నేను చెప్తూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక సామెత ఉంది అది ఏమిటంటే కొందరిని చూస్తే మొట్టబుద్ధి వేస్తుందట, కొందరిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుందట, అది విషయం. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర్ రెడ్డి గారిని కానీ చూస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు, ఎందుకంటే దిల్ హృదయం మంచిది, కుట్ర లేనిది, కుతంత్రం లేనిది, ప్రజలకు సహాయం చేయాలనేటువంటి తాపత్రయంతో జీవితాన్ని గడుపుతున్నటువంటి కుటుంబం వారు వారిని చూస్తే పలకరించబుద్ధేస్తుంది, మాట్లాడబుద్ధేస్తుంది, పొగడబుద్ధేస్తుంది, అది లక్షణం. నిన్ను చూస్తే మొట్టబుద్ధేస్తుంది, ఎందుకంటే కుళ్ళు కుతంత్రం కలిగిన వాడివి, ఒక్క క్షణం కూడా ప్రజల గురించి ఆలోచించవు, నీ స్వార్థం గురించి ఆలోచిస్తావు, కుట్ర గురించి ఆలోచిస్తావు, పోయిన అధికారాన్ని ఏ అడ్డదారిలో సాధించాలో ఆలోచిస్తావు తప్ప ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఆలోచన నీకు లేదు, రాదు. నీ జీవితం అంతా అంతే, ఒకళ్ళ మీద పడి ఏడవటం తప్ప మరొకటి లేదు. నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ముందెళ్ళాడు. నెంబర్ వన్ నేనే, వరద వచ్చాయి నేను ముందొచ్చా, నేను ముందొచ్చా అన్నావు, వెళ్ళావు, వాడిని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశావు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఉన్నాడు, రాలేదు, నేను ముందొచ్చేశాను అని గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేశావు. అక్కడికి వెళ్ళిన తర్వాత దీంతో పాటు వారిని నువ్వు పరామర్శిస్తున్నావో తెలియదు కానీ వారు నిన్ను పరామర్శించాలని వారిని దబాయించావు. అయ్యా నా సతీమణిని తిట్టారు, నా సతీమణిని అనరాని మాట్లాడినారు, ఇది ధర్మమేనా చూడండి అని వాళ్ళు ఇల్లు పోయి, వాళ్ళు ఆస్తులు పోయి, వారు ప్రాణాలు పోయి, వారు లబోదిభం అంటుంటే నువ్వెళ్ళి నీ బాధ చెప్పుకునేటటువంటి ఒక కుసంస్కారంగా వ్యవహరించావు కాబట్టే నిన్ను చూస్తే మొట్టబుద్ధేస్తుంది, అదే విషయాన్ని వారు చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఒకటి మనవి చేస్తున్నా, ఏది జరిగినా నిజాలు తెలుసుకొని మాట్లాడాలి. ఇది ప్రకృతి విపత్తా లేక మానవ తప్పిదమా అనేది తెలుసుకొని మాట్లాడవలసినటువంటి బాధ్యత కేంద్ర మంత్రికైనా ఉంటుంది, రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్షానికైనా ఉంటుంది. నేను ఈ సందర్భంగా ఒక్కటి గుర్తు చేయదలుచుకున్నా, కేంద్ర బృందం వచ్చింది, ఈ విపత్తు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతగా ఈ ప్రాంతానికి వెళ్ళి పరిశీలన చేసి ఒక నివేదికను సమర్పించవలసిందిగా కేంద్ర బృందాన్ని కేంద్ర ప్రభుత్వం పంపింది. వారు వచ్చారు, 3 రోజుల పాటు వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు కునాల సత్యర్థి ఇంకా మొదలైన వారు. వీలైన గ్రామాలు, వీలైనన్ని గ్రామాలు వరద కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందన్నారు. ఆ గ్రామాలను కూడా పరిశీలించారు. పశువులు చనిపోయాయి, రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయి, ఇవన్నీ పరిశీలించారు వారు. ఒక మాట ఏమన్నారంటే, మీ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ప్రశంసనీయం అని ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. వీళ్ళు ప్రత్యేకంగా వచ్చి చూసి ప్రతి ప్రాంతానికి వెళ్ళి చెప్పినటువంటి మాటలు సుమా, ఎవరో సుజనా చౌదరి గారో లేకపోతే మరొకరో బ్యాక్గ్రౌండ్ ఇస్తే వారి రిపోర్ట్ చదివినటువంటి వారు కాదు, ఇది ప్రత్యక్షంగా చూసినటువంటి కేంద్ర బృందం. అంకిత భావంతో పనిచేసే అధికారులు మీకున్నారు, మన రాష్ట్రంలో అంకిత భావంతో పనిచేసే అధికారులు ఉన్నారు అని సర్టిఫై చేశారు.
యువకులు డైనమిక్ గా పనిచేసే అధికారులు ఉన్నారని సర్టిఫై చేశారు. విపత్తు సమయంలో అద్భుతంగా పనిచేశారని చెప్పారు. ఈ పర్యటనలో వివిధ రాజకీయ ప్రతినిధుల్ని మీడియా ప్రతినిధుల్ని కలుసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వరదల్లో రాష్ట్ర ప్రభుత్వం పనితీరును ప్రశంసించారు. సాంప్రదాయంగా వరదలు వచ్చే ప్రాంతం కాదు, అందరికీ తెలిసినటువంటి విషయమే. రాయలసీమలో వరదలు వస్తాయా? ఎడారిలో వరదలు వచ్చినట్టుగా ఉంది. రాయలసీమలో సాంప్రదాయంగా వరదలు వచ్చేటటువంటి పరిస్థితే లేదు, ఉండబోదు అని అందరూ అనుకున్నారు. అలాంటి ప్రాంతంలో ఊహించని రీతిగా వచ్చిన వరదల వల్ల ఇతర స్థాయిల్లో వరదలు తీసుకెళ్లడానికి పరిస్థితులు, అక్కడ నదులు వంకలు వాగులు లేవు. ఈ స్థాయిలో వరదలు తీసుకువెళ్లే నదులు కానీ వంకలు కానీ కాలువలు కానీ ఏర్పడే అవకాశం లేదు, ఎప్పుడూ లేదు. కాబట్టి ఏర్పడు. ఇక్కడైతే వరదలని వర్షాలు బాగా పడితే వాటికి ఆటోమేటిక్గా సహజంగానే వంకలు వాగులు ఏర్పడతాయి, అక్కడ లేవు. ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు డ్యాములు కూడా ఈ ప్రాంతంలో లేవని వాళ్ళు చెప్పారు. ఉన్న డ్యాములు రిజర్వాయర్లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావు. ఇంతకుముందు ఉన్నటువంటి డ్యాములు కానీ వంకలు కానీ ఇది ఈ స్థాయిలో వర్షపాతం పడుతుందని, ఇంత పెద్ద ఎత్తున వర్షం వస్తుందని ఊహించి ఏవి నిర్మాణం జరగలేదు. ఊహ కందని విధంగా జరిగినటువంటి సంఘటన.